ఎన్హెచ్ఎంస్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సమయం 10 రోజులే ఉంది కాబట్టి ఎవరి కార్యక్రమాలు వాళ్ళు పెట్టుకున్నారో అది పార్టీ పరంగా కూడా చేయాలి అది అందరూ ఆహ్వానించదగ్గదే కానీ ఇప్పుడు ఏం లేవు కదా ఎలక్షన్స్ లేవు మేమే అదే చెప్పబోతున్నాం మేము ఎలక్షన్ల కోసం పనిచేయట్లేదండి అని చెప్పాను మాకు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావాలి కోమటి రెడ్డి గారు ఎంపీ కావాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రధానమంత్రి కావాలని పెట్టుకున్నటువంటి ఈ యాత్రలు కావండి ఈ రోజు మాకు అక్కడి నుంచి రైతుల మీద సమస్యలు ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో మిగతా సమస్యల గురించి కూడా మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి అని అంటే నాలుగు చోట్ల కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగింది కానివ్వండి ఈ 10 రోజులు మీరు ప్రజల దగ్గర కంపల్సరీ మీ మీ నియోజకవర్గాలలో పార్టిసిపేట్ చేయాలి రైతులతో ప్రజలతో అని చెప్పినందుకు ఆదేశాల మేరకే అందరూ ఎవరి నియోజకవర్గంలో పోటా పోటీ డెఫినెట్ ఉంటది కదా మరి రేవంత్ రెడ్డి గారు చేస్తే ఏమన్నా కోమటిరెడ్డి వెంకట రెడ్డి గారు ఏం పనరానోడా ఆదేశాల మేరకే యాత్రలు జరిగినాయి అంటారా యాత్రలు కాదు ముందు రైతుల దగ్గరికి వెళ్ళండి అని అంటే ఆర్మూర్ లో పెట్టినటువంటి సభ తర్వాత నెక్స్ట్ పాదయాత్ర అనేది ఇది ఆలస్యంగా నిర్ణయించింది ముఖాముఖి అనేది పాదయాత్ర కాదు రైతుల దగ్గరికి డైరెక్ట్ వెళ్తున్నారు మరి కొమటిరెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి నీళ్ల కోసం కానీ నిధుల కోసం కానీ పోరాటం మీద యాత్రలు చేస్తున్నారు మీ సమస్యల మీద మీరు పోరాడండి అని చెప్పినప్పుడు డెఫినెట్ గా ఎవరికి వాళ్ళు నా సత్తా చూపించుకోవాలని అనుకుంటారు కదా ఎవరికి వాళ్ళు అందులో కాంగ్రెస్ లో ప్రతి ఒక్కరికి స్వతంత్రం ఉంది పని చేసుకోమని కాబట్టి డెఫినెట్ గా నేను నా నియోజకవర్గానికి నేను తోపుని నేను ఎందుకు చేసుకోవద్దనేది యాత్ర కావచ్చు లేకపోతే ముఖాముఖి కావచ్చు స్టార్ట్ చేసినా సరే 9 రోజులు అయితే సాగింది ఒక రోజు అయిపోలేదుగా 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత అందరికి తెలుస్తుందిగా అప్పుడైనా 4 రోజైనా కలిసి రావాలిగా మిగతా నేతలు నలుగురే కదండి చేసింది ఇంకా నలుగురే ఉన్నారా కాంగ్రెస్ లో ఇంకా పెద్దలు ఎవరు లేరా ఇంకా కలిసి వచ్చే పెద్దలు ఇంకెవరు లేరంటారా రేవంత్ రెడ్డి గారే పాదయాత్ర చేశారండి రేవంత్ రెడ్డి గారిని మించి కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకులు ఎవరు దాంట్లో కనిపించిన దాఖలాలు లేవండి ఎవరు లేరు రేవంత్ రెడ్డి గారు పార్టీలోకి వచ్చి 3 సంవత్సరాలు అయింది కానీ అంతకు మించి మాజీ మంత్రులు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తారు అందులో ఎవరు లేరు అంటే మించి అనొద్దు మనం ఎందుకంటే ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ తను వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఆయన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ప్రెసిడెంట్ది మరి పొన్నం ప్రభాకర్ గారు రాలేదా ఆయన వర్కింగ్ ప్రెసిడెంటే కదా మరి అంతకు మించి అంటే ఆయన కొలిగే కదా ఆయన కూడా వర్కింగ్ ప్రెసిడెంటే కదా కుసుమ్ కుమార్ రెడ్డి గారు కుసుమ్ కుమార్ గారు రాలేదా మరి అంతకు మించి అంటే ఎవరు రావాలి ఇంకా ప్రెసిడెంట్ గారు ఆ రోజు నియోజకవర్గంలో కార్యక్రమం ఉంది మరి ఇంకెవరు రావాలి సోనియా గాంధీ గారా రాహుల్ గాంధీ గారా చెప్పండి మీరు ఎన్ని చెప్పినా ఏమన్నా మాకైతే యాత్రలు పోటా పోటీ యాత్రలుగానే కనిపిస్తున్నాయి మీరు ఎలా అనుకున్నా పర్లేదు మేము ప్రజల దగ్గరికి వెళ్ళాం మీరు పోటా పోటీ అనుకున్నా పర్లేదు ఎవరి కోసం వాళ్ళు చేసుకున్నారన్నా పర్లేదు కానీ ఒక అందరికీ అనేది ఒక పోటా పోటీ అయితే పెరిగింది కదా అలాగైనా మేము ప్రజల దగ్గరికి నిరంతరం వెళుతున్నాం కదా అలా వెళ్ళడం మీకు సంతోషంగా ఉందా అలా వెళ్ళడం మీకు బాధాకరంగా ఉందా చెప్పన్నారు మీరు చెప్పండి ఇలా వెళ్ళడం వల్ల కాంగ్రెస్ ప్రతి ఒక్క క్యాడర్ దగ్గరికి ప్రతి ఒక్క అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బలహీన బడుగు వర్గాల రైతుల దగ్గరికి సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళడం వల్ల ఇది ఆనందకరమైనటువంటి సూచన అంటారా మీరు లేదు అని అంటే ఇలా వెళ్ళడం అనేది కాంగ్రెస్ ఎదుగుదల అవుతుంది కాబట్టి ఎవరు సహించట్లేదు అని అంటారా మీరు చేయడం తప్పనట్లేదు అలాగని చెప్పి ఎందుకు కలిసి వెళ్ళాలి అంటున్నారు మీరు అంటే అందరూ కలిసి వెళ్ళే పరిస్థితి లేదా విడివిడిగా ఎందుకు చేయాలి 10 రోజులు ఒక్కళ్ళ దగ్గరే ఎందుకు చేస్తారు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో చేసుకుంటున్నారు కదా ఇప్పుడు కోమటిరెడ్డి గారు చేస్తున్నారు అప్పుడు ఆ టైంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి గారు పార్లమెంట్లో ఉన్నారు మరి వీళ్ళకు మించి అంటే ఇంకెవరు ఉన్నారు ఇక్కడ వీళ్ళకు మించిన వాళ్ళు ఇద్దరు ఈయనతో పాటు ఉన్నటువంటి ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు వచ్చారు కదా మరి ఇంకెవరు రావాలి నాకు అర్థం కాల 16-18-20 మంది డిసిసిలు వచ్చారు మాజీ మంత్రులు వచ్చారు ఎమ్మెల్యేలు వచ్చారు ఎంపీలు వచ్చారు మాజీ ఎంపీలు అందరూ వచ్చారు ఇంకా మీ దృష్టికి ఎవరు రాలేదని నాకు అర్థం కావట్లేదు సరే ఈ యాత్ర విషయాన్ని ఇంతటితో కన్క్లూడ్ చేద్దామండి అయితే ఫైనల్గా అసలు యాత్ర ద్వారా కాంగ్రెస్ ఏం తెలుసుకుంది నెక్స్ట్ ప్రజలకు ఏం చేయాలనుకుంటుంది సింపుల్గా జనరల్గా కాంగ్రెస్ తెలిసే సమస్య మీద పోరాటం మొదలుపెట్టిందండి ఇది ఈ నల్ల చట్టాల వల్ల గతంలో రైతులకు ప్రతి ఒక్క ఫెసిలిటీ ఇచ్చింది కాంగ్రెస్ కాబట్టి ఈ నల్ల చట్టాల వల్ల రేపు పొద్దున ఎదుర్కోబోయే సమస్య సామాన్య ప్రజలు ఇది రైతుల సమస్య కాదు సామాన్య ప్రజలకు కూడా ఈరోజు మనము ఎసెన్షియల్ ప్రతి ఒక్కటి ఈరోజు మొన్నటి వరకు ఉన్నటువంటి 70 రూపాయల వంట నూనెని ఈరోజు 133 రూపాయలకు తీసుకెళ్లారు వంట గ్యాసు ఈరోజు 1000 రూపాయలకు రీచ్ అయింది
100 రూపాయలు ఈ రోజు పెట్రోల్ ధర అయింది. మనము ఆ రోజు $133 పెట్టి కొంటున్న బ్యాలర్ మీద ఇంత గోల చేశారు వీళ్ళు. 59 రూపాయలు పెట్రోల్ అయితేనే బట్టలు చింపుకొని గొడవ చేశారు. ఈ రోజు 100 రూపాయలు పెట్రోల్ అయింది, సామాన్య మానవుడి మీద ఎంత భారం పడుతుంది? కర్ణాటకలో రేషన్, ఒక చిన్న స్కూటర్ ఉన్నా ఫ్రిడ్జ్ ఉన్నా వాడికి రేషన్ తీసేస్తారండి. మరి మీరు 100 రూపాయలు పెట్రోల్ పెంచితే మీ ఉద్యోగాలు ఊడదీయొద్దా? ప్రజలు ఉద్యోగాలు ఊడదీయొద్దా? మరి ఇలాంటి సమస్యలన్నీ కాంగ్రెస్కి ఏమవుతుంది రేపు పొద్దున ఫ్యూచరు? మరి 10,000 ఉన్న జీతగాడిది ఆదాయం ఈరోజు 20,000 అవ్వలేదే, మీరు పెంచారా? ఆ విధంగా పెంచారా? 50 రూపాయల నుంచి పెట్రోలు 100 రూపాయలకు చేరింది, కానీ 10,000 5,000 ఉన్న జీతగాడి శాలరీ మాత్రం 10,000కు పెంచలేకపోయారే. మరి ఇది ప్రజల సమస్య కాదా? ఈ సమస్య రేపు పొద్దున ఇంకా ఎంత పెద్ద అనర్థానికి దారితీస్తుంది అనే ఒక భయంతోనే ప్రజల దగ్గరికి వెళ్ళాం మేము, రైతుల కష్టాలు తెలుసుకున్నాం మేము, రైతులకు సమస్యలను వివరించాము. రేపు పొద్దున ఇంకా అంటే నిత్యావసరాల వస్తువులను సరుకుల్ని ఆనియన్ని పొటాటోని ఆయిల్ని ఇవన్నీ తొలగించారు. ఇవన్నీ తొలగిస్తే ఇవి రోజు అవసరం ఉన్నాయి కదా. నిజంగా చెప్పాలంటే పెట్రోల్ కూడా ఎసెన్షియల్ కన్నా ఎక్కువే. ఇది కూడా నిత్యావసర వస్తువు కింద కనే మనం వాడుకోవాలి. ఎందుకంటే ఏ కూరగాయలు అమ్మేవాడో ఓ స్కూటర్ తీసుకుపోయి అమ్ముకుంటాడు. స్కూల్కి వెళ్ళాలన్నా పిల్లలకి ఆటో కావాలి. ప్రతి ఒక్కటి ఇంకా ఈరోజు అన్నం పచ్చడి వేసుకొని తిందామన్నా అది ఒక రోజు గడుస్తుందేమో, కానీ మనం బయటికి వెళ్ళాలంటే ఈరోజు పెట్రోల్ కంపల్సరీ, ఎసెన్షియల్ కన్నా ఎక్కువ. మరి ఇలాంటివన్నీ సమస్యలు ఈరోజు తీసుకొని పెడుతున్నటువంటి జాతీయ పార్టీ బీజేపీ ఏదైతే ఉందో, ఈరోజు కేంద్రాన్ని పరిపాలిస్తున్న బీజేపీ, మేము చేశాము అని అంటే మీరు ఒక్కటి చూపించండి. ప్రజలకు అనుకూలంగా, ప్రజలకు అందుబాటులో, ప్రజలకు ఉద్యోగాలు ఇచ్చారా? ప్రజలకు సామాన్య మానవుని బ్రతకనిచ్చారా? ఎలాంటి పని, మంచి పని దేశ ప్రజలకు చేశారు? మీరు గుళ్ళు కట్టండి, మేము వద్దను. కానీ పొద్దుమూకుల హిందుత్వం, హిందుత్వం అంటే హిందుత్వం అన్నం పెట్టదు. నేను హిందూనే, నేను నాన్ వెజ్ తింటున్నాను, మెడలో వేసుకొని బొక్కలు అయితే నేను తిరగలేను. కాబట్టి నేను హిందూనే, హిందువుని అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన భారతదేశంలో అవసరం లేదు. భారత మాత అనేది ఒక హిందూ దేశం మనం. అయినప్పటికీ కూడా మీరు హిందువులనే ఒక ప్రచారాన్ని బయటకు తీసుకొని వచ్చి ప్రజలు, సామాన్య మానవులు చచ్చిపోతుంటే కూడా వాళ్ళ గోల వినకుండా మీరు ఈరోజు 100 రూపాయలకు పెట్రోల్ తీసుకొని వచ్చి 1,000 రూపాయలకు దగ్గరగా వంట గ్యాస్ తీసుకొని వచ్చి ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంటే కాంగ్రెస్ చూస్తూ ఊరుకుంటుందా? ప్రజల దగ్గరికి వెళ్ళింది, వివరించింది, ఈ రోజు కాదు రేపు మనం ఎదుర్కోబోయేటటువంటి పరిణామాల గురించి చెప్పింది. వాళ్ళు కూడా ఈరోజు మేము గ్యాస్ బండ తీసేసి పక్కన పడేసి కట్టెల పొయ్యి దగ్గరికి వచ్చాము, స్కూటర్ తీసేసి సైకిల్ మీద వెళ్ళాల్సినటువంటి పరిస్థితికి వచ్చిందని ప్రజలతో మనం మాట్లాడినప్పుడు తెలిసినటువంటి సమస్య. ఏం చేయాలి ఈరోజు సామాన్య మానవుడు? మీరు ఒక్కసారి మీరు చెప్పండి నాకు. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.